జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఆయన అనుకున్నది ఏంటి జరిగేది ఏంటి అంటే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ శంకుస్థాపనకు సంబంధించి వాస్తవానికి ఆగస్టు పదహారవ తేదీన శంకుస్థాపన జరగబోతోంది అనే ప్రచారం అయితే జరిగింది కానీ దానికి కొన్ని అడ్డంకులు రావడం ఆ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారు అని ప్రచారం జరగడం ఇప్పుడు మొత్తానికి పదహారవ తేదీన అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ శంకుస్థాపన అనేది లేదు అనేది ఒక క్లారిటీగా వినిపిస్తున్న అంశం ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు పెట్టిన ముహూర్తాలు కాదని మళ్ళీ శంకుస్థాపన పెట్టాలంటే ఎప్పట్లో సాధ్యమయ్యే పని కాదు విజయదశమి వరకు వేచి చూడాల్సిందే అని కొంతమంది వేద పండితులు చెప్పారంట ఆ నేపథ్యంలో వేచి చూసే దూరంలో కూడా ప్రభుత్వం ఉందని ఇదే టైంలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లూ పిటిషన్ ఏదైతే ఉందో దీని మీద కూడా ఏం జరుగుతోంది అనేది సర్కారు ఆశగా ఎదురుచూస్తుంది సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుంది ఎటువంటి తీర్పు వెలువరించే అవకాశం ఉందని అయితే ఒకవేళ ఆ తీర్పు వస్తే ఇమీడియట్గా పదహారవ తారీఖున మళ్ళీ ముహూర్తం పెడతారా పదహారో తారీఖున శంకుస్థాపన జరుగుతుందా లేదా అనేది ఒక సందేహం ఒకవేళ అలా కాని పక్షంలో ఒకవేళ ఈ స్టేటస్ కో ఇంకా పొడిగించే అవకాశం ఉంది కోర్టు అని కొంతమంది బాహాటంగా చెబుతున్న నేపథ్యంలో నెక్స్ట్ విజయదశమికి అంటే అక్టోబర్లో ఖచ్చితంగా అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున ఇది జరుగుతోంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఒకవేళ అదే కనుక జరిగితే విజయదశమిలో ప్రారంభం జరిగితే గతంలో అమరావతి ప్రారంభోత్సవానికి కూడా రాజధాని శంకుస్థాపనకు కూడా అప్పుడు భూమి పూజకి మోడీ హాజరయ్యారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి శంకుస్థాపనకు మోడీని తీసుకురావాలనే ప్రయత్నాలు వర్కౌట్ అయ్యేలా లేవు అనేది ఇప్పుడు చాలామంది చెబుతున్నమాట ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ మోడీ గారి దగ్గరికి చెప్పడం మోడీ గారిని అడగడం అయితే ఆల్రెడీ గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రధాని హోదీలో హోదాలో విశాఖకు వస్తే వేరే సంకేతం వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పటికే అమరావతిలోనే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ లో బ బలోపేతం కావాలనే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాంగ్ సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రధాన హోదాలో వచ్చినా బీజేపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంతమంది ఆయనతో చర్చించినట్టు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చే అవకాశం లేదు అనేదే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి అలాగే మోడీ రాకకు పొంతన ఉండదు ఖచ్చితంగా మోడీ హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అదే కనుక జరిగితే ఒక అతిపెద్ద షాక్ అవుతుంది అనేది మన నిజంగా అదే జరుగుతుందా లేదంటే ప్రధాని హోదాలో వచ్చి శంకుస్థాపన చేసి వెళ్తారా అసలే మరో సుప్రీం సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిచ్చే అవకాశం ఉంటుంది స్టేటస్కో మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందా చాలా ప్రశ్నలు చాలా సందేహాలు ఇవన్నీ క్లారిటీ రావాలి అంటే వీటన్నిటి మీద మరికొద్ది రోజులు వేచి చూడాల్సింది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి